రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రేగి మండల కేంద్రంలో 5 గంటల వరకు సేవలు అందించాల్సిన పోస్ట్ ఆఫీస్ ను పోస్ట్ మాస్టర్ కొండయ్య 2 గంటలకే మూసివేశారు. గతంలో ఉన్న మేనేజర్ బదిలీ కావడంతో తాత్కాలికంగా పోస్ట్ మాస్టర్ కొండయ్యను రుద్రేగి పోస్ట్ ఆఫీస్ కు బదిలీ చేశారు. మాజీ జడ్పీటీసీ గట్ల మీనయ్య పని నిమిత్తం పోస్ట్ ఆఫీస్కు వెళ్ళగా కొండయ్య నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ 5 గంటల వరకు ఉండనని 2 గంటలకే వెళ్ళిపోతానని పోస్ట్ ఆఫీస్ మూసివేయడం జరిగిందని అన్నారు. ఇలా అయితే ప్రజలకు పోస్ట్ ఆఫీస్ సేవలు ఎలా అందుతాయని నిర్లక్ష్యంగా వ్యవహరించే కొండయ్య లాంటి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సంఘటనపై పోస్ట్ మాస్టర్ కొండయ్యను వివరణ అడగగా సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు. ఉండగా ఇప్పుడు ఎంత అవుతుంది, 2 గంటల 3 గంటల వరకు వెళ్ళిపోతుండు, ఏంటంటే దురుసుగా మాట్లాడుతుండు. ఒక నేను పబ్లిక్ అయి ఉండిపోయి ఇక్కడ వస్తే ఇంకోటి పోస్ట్ ఆఫీస్కి వస్తే నేను చెయ్యా పని చెయ్యా, కంప్యూటర్ ఆఫ్ చేస్తే నేను చెయ్యా, నేను వెళ్ళిపోతున్నా అని చెప్తుంది. ఈయన డ్యూటీ 8 గంటలకు వస్తాడండి, పొద్దున 8 గంటలకు వస్తుంటే 8 గంటలకు పోతాడు. ఒక్కసారి ఆలోచించుకోదు, పొద్దుగాల 8 గంటలకు వచ్చి 8 గంటల వరకు డ్యూటీ వేయాలి, 5 గంటల వరకు పోస్ట్ ఆఫీస్ అనేది చాలు ఉండాలి. పోస్ట్ ఆఫీస్ చాలా చూసిన ఎట్లా మాట్లాడుతుండు, ఇంత కూడా ఇది లేదు, పబ్లిక్ రెస్పాండ్ చేయాలి, విలువియాలి, వచ్చిన పబ్లిక్ ఎట్లా బిహేవ్ చేయాలని ఆయనకు నాకు తెలియదు. ఇప్పుడు కొత్త వచ్చిందట, ఏదో మాట్లాడుతున్నారు, ఎట్లా పోతుంది చూడండి.